హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకి ఇంకొక బేబీ కేర్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీడియో లైక్ మన బేబీ ఒక ఏజ్ ఒక 6 మంత్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి, అంటే వాళ్ళు కూర్చోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ వయసు దగ్గర నుండి 24 మంత్స్ ఉన్న బేబీస్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. జనరల్లీ మనం పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి నడక వచ్చినా రాకపోయినా వాళ్ళని ఖచ్చితంగా మనం ఎత్తుకుని క్యారీ చేయాల్సి అయితే వస్తుంది. సో ఎత్తుకోవడం అంటే ఇలా సైడ్కి వేసుకుని ఇలా మనం క్రాస్ యాంగిల్లో నించుంటాము. సో ఇలా నించోవడం వల్ల ఏంటంటే తెలియకుండానే మన బ్యాక్ బోన్ మీద స్పైనల్ కార్డ్ మీద ఒక స్ట్రెయిన్ అయితే పడిపోతుంది అనమాట. సో దానివల్ల మళ్ళీ చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ కేసెస్లో మనకి ఏంటంటే ఈ బేబీ క్యారియర్స్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అందులో నేను ట్రై చేసిన క్యారియర్స్లో లవ్ ల్యాప్ నుండి రాయల్ బేబీ క్యారియర్ అన్నది సూపర్గా అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే బేబీ సిట్టింగ్ పొజిషన్ అన్నది కింద చాలా బాగా అయితే ఇచ్చారండి. సో బేబీ చాలా కంఫర్టబుల్గా దానిపైన కూర్చునేటట్టు అయితే ఉంటుంది. 6 మంత్స్ నుండి మొదలుకొని 24 మంత్స్ బేబీస్ వరకు మన పిల్లలకు నడక వచ్చినప్పటికీ మనం బయటకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నడిచేదానికంటే కూడా ఏంటంటే మనల్ని ఎత్తుకోమనే ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఆ కేసులో చక్కగా ఈ క్యారియర్ పైన మనం కూర్చోబెట్టినట్టయితే వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్ కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్ రావడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుంటారు. అండ్ లాంగ్ టైంలో మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బేబీ క్యారియర్ వచ్చేసరికి మనకు టోటల్గా 4 కలర్స్లో అయితే వస్తుందండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా ప్రీమియం అయితే వస్తుంది అనమాట. ఇంత ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల చాలా బ్రీతబుల్గా కూడా అయితే ఉంటుంది. దానిపైన మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఉండడం వల్ల ఎక్కడ మన పిల్లలు సోఫికేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే 3 బెల్ట్ అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. మనకి బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఎక్కడ మనకి స్ట్రెయిన్ అవ్వకుండా షోల్డర్ స్ట్రాప్స్ దగ్గర బ్యాక్ సైడ్ ఒక బెల్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ మన హిప్ లైన్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో మన యొక్క కంఫర్ట్ ప్రకారంగా బేబీ యొక్క కంఫర్ట్ ప్రకారంగా ఆ అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా మన బేబీ అయితే కూర్చుంటాం. అండ్ లక్కీతో నిజంగా ఈ బేబీ క్యారియర్ చాలా చాలా బాగుంది. లక్కీ కూడా ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బయటికి ఇలా తీసుకువెళ్ళినప్పుడు. సో మనకు కూడా ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది, మన షాపింగ్ మనం చేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన చోటకి మనం వెళ్ళచ్చు, మన పని మనం చేసుకుంటూ బేబీ కూడా కంఫర్టబుల్గా కూర్చుంటే అంతకుమించి ఇంకేం కావాలి. దీనికి వచ్చేసరికి స్టాలర్ స్టాప్ దగ్గర మళ్ళీ మనకి ఎక్కువ స్ట్రెయిన్ పడిపోకుండా మళ్ళీ ఇంకొక 2 బిప్స్ లాంటివి అయితే ఇస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే షోల్డర్ పైన ఎక్కువ ప్రెషర్, అంటే వెయిట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా పడకుండా మనకి మళ్ళీ ఆ షోల్డర్ లైన్ దగ్గర స్ట్రాప్స్ దగ్గర చూడండి ఎర్రగా ప్యాచెస్ లాగా అయితే పడిపోతుంది. సో అలాంటిది అయితే లేకుండా ఇవైతే హెల్ప్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ బేబీ బిప్ కింద కూడా అయితే యూజ్ అవుతుంది అనమాట. దీని టోటల్గా 4 పొజిషన్స్లో మనం బేబీని అయితే కూర్చోబెట్టచ్చు. వన్ థింగ్ వచ్చేసరికి బేబీని మనకి ఫేసింగ్ చేస్తూ కూర్చోబెట్టుకోవచ్చు, అండ్ అలాగే అవుటర్ ఫేసింగ్, సో అటువైపు చూస్తూ కూడా కూర్చోబెట్టచ్చు. దాంతోపాటు కంప్లీట్గా మన క్యారియర్ అన్నది రిమూవ్ చేసి బేబీని సిట్టింగ్ పొజిషన్, అంటే సైడ్కి మనం జనరల్గా ఎలా పిల్లల్ని ఎత్తుకుంటామో అలా ఎత్తుకుని కూర్చోబెట్టుకోవచ్చు, అండ్ అవుట్వర్డ్కి కూడా కూర్చోబెట్టి మనం పట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ 4 డిఫరెంట్ పొజిషన్స్లో మన బేబీని చాలా కంఫర్టబుల్గా ఈ బేబీ క్యారియర్తో అయితే కూర్చోబెట్టచ్చు అనమాట. మనకి సైడ్ ఒక పాకెట్ కూడా అయితే వస్తుంది, ఇందులో వాటర్ బాటిల్స్ కానీ బేబీ బిలాంగింగ్స్ కానీ పెట్టచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ ప్రైస్ వైజ్ కూడా ఏంటంటే మంచి బడ్జెట్ ప్రైస్లో అయితే వస్తుంది. ఇది మనకి లవ్ ల్యాప్ సైట్లోనూ అండ్ అలాగే అమెజాన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. వీటి యొక్క కంప్లీట్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మన బేబీ యొక్క వెయిట్ ఒక 15 కేజీలు వచ్చేంత వరకు కూడా ఈ బేబీ క్యారియర్ చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ యాజ్ వెల్ వైస్ వర్స మనకు కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మనలాంటి పేరెంట్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, డెఫినెట్లీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బేబీ కేర్ వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బై బాయ్.